జీసస్ టు మై గాడ్ వాట్ ఎ సర్ప్రైజ్ మై జీసస్ ఏ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క లాగా తీసాడు ఇతం కూడా కొంచెం బానే తీసిన అని చెప్పుకోవచ్చు కానీ మరీ అంతలా బాలేదు నువ్వు అందంగా ఉన్నావంటున్నాడు అందంగా లేవంటున్నాడు నిన్ను ప్రేమించానంటున్నాడు ప్రేమించలేదంటున్నాడు ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు ఆదిపురుష్ మూవీని రాసిన రైటర్స్ లో అతను మనోజ్ అనే ఉన్నాడు అతను ఏం చెప్పాడంటే మేము ఆదిపురుష్ మూవీ రామాయణం కాదు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా మరి రామాయణం కానప్పుడు ఎందుకు హనుమంతుల వారికి ఒక సీట్ ఉంచండి ఇలా చాలా హడావి చేశారు కదా అంటే జనాలందరినీ ఎదిరి పుష్పాలు చేయడమా అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ మీద ఇలా కొంచెం తిట్లు వచ్చేసరికి ఇది రామాయణం కాదు ఈ సినిమా కానీ ఈ సినిమాని మనం చూస్తూ ఉంటే ఎక్కడా కూడా మనకు ఒక పౌరాణిక సినిమా చూస్తున్నట్టు ఉండదు ఒక ఆ భక్తి కనిపించదు ఏదైనా నిజం ఫ్రాంక్గా మాట్లాడుతున్నాడు రావణ్ సైడ్ వాళ్ళు మొత్తం బాడీ టాటూస్ ఉంటాయి ఇట్లా నెత్తి మీద అటు ఇటు ఆదిపురుషు రామాయణం దాని బెస్టేనా లేకపోతే ఇలాంటి ఐడియా అన్ని ఎలా వస్తాయండి ఓమరావత్ గారు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడాను అది కూడా ఏంది నార్సింగ్ ఎంపోరియం నుంచి 2 కిలోమీటర్ల గ్రీన్ స్క్రీన్ తెచ్చి తీశారు అయినా 100 కోట్ల వర్త్ సినిమా కూడా అనిపించలేదు ఇది నాకు వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు విజువల్ ఎఫెక్ట్స్ అస్సలు బాగాలేదు ఆ డైరెక్షన్ అండి ఎటు చూసినా డైరెక్షనే బాగాలేదు అంతే రాను గొడ్డు గోతులో పడ్డాక ప్రతి యదమా గద్దేశివుడే రామాయణాన్ని తీయాలనుకున్నప్పుడు రామాయణమే తీయాలి అంతేగాని చండాలం అంతా తీయకూడదు ఎవరికి నచ్చినట్టు ఆడి మార్చేసి సర్వ నాశనం చేశారు లంక కాన్సెప్ట్ నాశనం చేశారండి ఇట్స్ గోల్డెన్ ప్యాలెస్ గోల్డ్ అది ఇది అంటే మొత్తం బొగ్గు చేస్తారండి సర్వనాహినం చేసావు ఆల్రెడీ సినిమా అంతా గ్రీన్ స్క్రీనే అది కాకుండా పరిగెట్టే సీన్ లో కూడా ఎవరి చేతో పరిగెట్టించి ప్రభాస్ ఫేస్ పెట్టడం ఏంట్రా ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి